విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మరిపాలెం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా చింతపల్లి మీదిగా వస్తున్న పంజాబ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న లారీలో 150 ప్యాకెట్లలో అమర్చిన 800 కేజీల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒరిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లను మరియు 1,12,400 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్టు నర్సీపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఏ సంతోష్ కుమార్ తెలియజేశారు.